ఇంగ్లాండ్ వరుసగా మూడో విజయం సాధించింది. శుక్రవారం బంగ్లాదేశ్ తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన పోరులో న్యూజిలాండ్ ఆల్ రౌండ్ షోకి కనబరిచింది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. 246 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 42.5 ఓవర్లలో 2 వికెట్లకు ఛేదించారు. ఈ మ్యాచ్ తో జట్టులోకి పునరాగమనం చేసిన కెప్టెన్ కేన్ విలియమ్స్ 78 పరుగులు సాధించాడు. టోర్నీలో బంగ్లాదేశ్ కు ఇది 2వ పరాజయం. తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై నెగ్గిన బంగ్లాదేశ్ ఆ తర్వాత ఇంగ్లాండ్ న్యూజిలాండ్ చేతిలో ఓడింది.